అదాని గురించి జగన్మోహన్ రెడ్డి గురించి ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని రాసుకొచ్చింది తన వెబ్సైట్లో ఆ కథనాన్ని హ్యాస్ డీజ్గా చదువుతున్న వినండి జగన్ అన్న అండతో రాష్ట్రంలో తన సామ్రాజ్యం విస్తరించుకుంటూ ఒక్కో పోర్టుని సొంతం చేసుకుంటున్న అదాని గ్రూపు ఇప్పుడు బొగ్గు మీద కూడా పాగ వేసేందుకు సిద్ధమవుతుంది తీవ్రమైన బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి విదేశీ బొగ్గును సరఫరా చేసేందుకు తాము సిద్ధమంటూ రాష్ట్ర ఇంధన శాఖకు ఇప్పటికే ఆ గ్రూపు సంకేతాలను ఇచ్చినట్టు సమాచారం ఇప్పుడున్న అంతర్జాతీయ బొగ్గు మార్కెట్ ధరలని రాష్ట్రం తట్టుకోవడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రానికి అందేటువంటి బొగ్గులో సాధారణ స్థానిక మార్కెట్ల నుంచి డెబ్భై శాతం విదేశీ మార్కెట్ నుంచి ముప్పై శాతం అందుతుంది ఆర్థిక సంక్షోభంలో పడిపోయి అప్పుల మీద నెట్టుకు వస్తున్న ఈ దశలో అంత ఖరీదు పెట్టి విదేశీ బొగ్గుని రాష్ట్రానికి తీసుకురావడం దుస్సాహసమే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ప్రస్తుతం ధరల బొగ్గును తీసుకోవడానికి చైనా సహా యూరోపియన్ దేశాలు సైతం వెనకంజ వేస్తున్నాయి అయినా అదానీ గ్రూప్ ద్వారా విదేశీ బొగ్గు కొనుగోలుకి ఏపీ జెన్కో మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది దీనికోసం త్వరలోనే షార్ట్ టెండర్లని పిలవాలని సమాచారం వస్తుంది అంతర్జాతీయ మార్కెట్లో ఒకప్పుడు టన్ను ముప్పై నుంచి నలభై ఐదు డాలర్లకి అంటే మూడు వేల మూడు వందలకి బొగ్గు దొరికేది ఇప్పుడు విదేశీ బొగ్గు అమాంతం నూట యాభై డాలర్లకి పదకొండు వేలు దాటేసింది ఈ నెల పద్నాలుగో తేదీన రాష్ట్ర విద్యుత్ సంక్షోభం మీద ఇంధన శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో విదేశీ బొగ్గు కొనుగోలు చేయాలంటూ ఇంధన శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ మేరకు ఇంధన శాఖ బొగ్గు సరఫరా సంస్థల మీద ఆరా తీస్తోంది ఈ క్రమంలో అదాని గ్రూప్ టచ్ లోకి వచ్చినట్టు తెలిసిందే అయితే అధిక ధరలకి జరిపేటువంటి కొనుగోళ్లతో భవిష్యత్తులో పెరిగే ట్రూ అప్ ఛార్జీలు విద్యుత్ వినియోగదారుల యొక్క వీపు విమానం మోతం మోగడం ఖాయమే అని ఆందోళన వ్యక్తమవుతుంది ఇప్పటికే విద్యుత్ ని బహిరంగ మార్కెట్ లో అధిక ధరలకి జేనుకు కొనుగోలు చేసింది ఆకాశాన్నింటి ధరలను చెల్లించి బొగ్గుకుంటే ఉత్పత్తి వ్యయం మూడెంతలు దాటుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు గతంలో కొనుగోలు చేసిన విద్యుత్ ధరల్ని సాకుగా చూపి ట్రూఅప్ చార్జీల వ్యాపార భారాన్ని నెత్తిన వేస్తున్న సంగతి తెలిసిందే